రైట్ ఇక బ్రిటన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దళిత బంధు బర్రెలు టిఆర్ఎస్ దళారుల పాలు కాబోతున్నాయన్న చర్చ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోంది ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకం దాదాపు అక్కడ ఉన్నటువంటి 28000 మంది దళితులందరికీ రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఈ నేపథ్యంలో వారికి వివిధ రకాల వాళ్ళ ఏదైతే ఏ రంగంలో ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఆ రంగాల వారిగా వారు పనులు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పింది అయితే దాంట్లో ఈ దళిత బంధు నేపథ్యంలో దాదాపు 3300 మంది రైతులు చిన్న సన్నకారు పేదలు రైతులు వాళ్ళు ఈ పాడి పరిశ్రమ వైపు ముఖ్యంగా అంటే ఈ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి దాదాపు 3300 మంది ప్రభుత్వంతో దరఖాస్తు చేసుకున్నారు సో లబ్ధిదారులు మొత్తం 24000 మంది అయితే 3300 మంది వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొర్రెల పథకాన్ని గనక ఒకసారి పరిశీలిస్తే విశ్లేషించుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు దాదాపు సంవత్సరానికి 2 కోట్ల గొర్రెల్ని సంపద సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత అంటే యాదవులు అత్యంత ధనవంతులు ఎక్కడ ఉంటారు అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే అన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి అసలు ఆ గొర్రెల వ్యవహారంలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటి ఆ రోజు దళారులుగా వ్యవహరించింది ఎవరు ఎవరికి లబ్ధి చేకూరింది ఎవరు లబ్ధి పొందారనేది మనకు తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం సో ఈరోజు అదే విషయంలో అదే అంశం మరి ఈ దళిత బంధు పథకంలో కూడా జరగబోతుందా ఈ పథకంలో ఇప్పుడు 3300 మంది దళిత రైతులు ఎవరైతే ఈ పాడి పరిశ్రమపై మొగ్గు చూపుతున్నారో వారికి యూనిట్స్ ఇస్తామని చెప్తుంది ఒక్క గేదె ఒక్క బర్రె కొనాలంటే దాదాపు మన జాతికి సంబంధించి మన స్థానికంగా ఉన్నటువంటి బర్రెలు అయితే 40 నుంచి 50 వేల రూపాయలు ఉంటాయి అదే ఏ హర్యానో గుజరాత్ నుంచి వాటిని తీసుకొని రావాలంటే 100000 రూపాయలకు పైమాటే మరి ఈ వాతావరణానికి అవి అనుకూలిస్తాయా సో వ్యవసాయం పైన పెద్దగా కొంతమందికి అవగాహన ఉండొచ్చు లేకపోవచ్చు సో లేని వారు మరి వీటి ఏ విధంగా సాకే అవకాశం ఉంటుంది సో ఇట్లా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి సో మరోవైపు మరి ప్రభుత్వమే బర్రెల్ని కొనిస్తామని చెప్తుంది దీంట్లో ఏం గోల్మాల్ జరగబోతుంది గతంలో ఒక విమర్శ ఉంది గొర్రెల పంపకంలో గొర్రెల పంపిణీ సందర్భంగా అధికారులే ప్రభుత్వానికి ఇటు టీఆర్ఎస్ నాయకులకు మధ్య దళారులుగా వ్యవహరించారని ఒక విమర్శ గతంలో వినిపించింది మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తబోతుందా ఈ విధంగా ఎన్నో సర్కార్ తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాడి పరిశ్రమ పెట్టుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టుకి ఇప్పటికున్నటువంటి పాడి పరిశ్రమ పెట్టుకునేందుకు ఇంతమంది సిద్ధమయ్యారు మరి ఎక్కడి నుంచి ఇన్ని యూనిట్లు తీసుకురాగలుగుతారు దాదాపు 3300 మంది యూనిట్లు అంటే ఒక్కొక్కరికి ఒక 10 బర్రెలు అనుకున్నప్పటికీ కూడా దాదాపు 100000 బర్రెలు కావాలి దాదాపు కనీసం తక్కువలో తక్కువ 100000 బర్రెలు కావాలి 300000 బర్రెలు కావాలి మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడున్నాయి సో ఈరోజు వాటిని ఏ విధంగా సాకే పరిస్థితి ఉంటుంది మరి మన వాతావరణానికి అనుకూలిస్తాయా ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి అంటే దళిత బంధు స్కీమ్లో బర్రెల కొనుగోలుపై వస్తున్న కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఏం జరగబోతుంది ఈ పరిశ్రమ పెట్టుకుంటే బర్రెల సంగతి ఏంటి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనే విషయంలో ప్రభుత్వం ఏం చెప్పలేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి దళిత బంధుని చెప్తుంది ప్రభుత్వం విడతల వారీగా అప్పుడు మరి ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ఏం చేస్తుంది అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం దీనిపైన అనేక అనుమానాలు ప్రభుత్వం తీరుపై వ్యక్తమవుతున్నాయి సో టీఆర్ఎస్ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారన్న ఒక చర్చ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతుంది ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం దళిత వర్గాల్ని గిరిజన వర్గాల్ని సామాన్యుల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సబ్జెక్టును టేకప్ చేసింది రాజ్ న్యూస్ అంటే ఒక అవగాహన కల్పించేందుకు ఈ సబ్జెక్టుని తీసుకొచ్చింది ఎందుకంటే గతంలో లాగా ప్రజలు సామాన్యులు దళిత వర్గాలు మోసపోవద్దు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలను కులంకుశంగా పరిశీలించిన తర్వాత వీటి వైపు మొగ్గు చూపాలనేది రాజ్ న్యూస్ ప్రజలు అప్రమత్తం చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది మనకు సతీష్ అక్కడ నుంచి హుజూరాబాద్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు సతీష్ ఏంటి అసలు ఈ 3300 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి వీరికి ఎక్కడి నుంచి బర్రెలను కొనుగోలు చేసి ఇస్తారు దీంట్లో జరుగుతున్న గోల్మాల్కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ చర్చ నేపథ్యంలో మనం గతంలో ఒక సందర్భంలో మీరే రిపోర్టింగ్ చేశారు నాకు బాగా గుర్తుంది సో ఏదైతే పాడి పశువులు ఇస్తామని చెప్పి డిపాజిట్లు కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు వాళ్ళకి పశువులు రానటువంటి పరిస్థితి మరి మళ్ళా మరో పథకంగా ఆ పథకంగా ఇది మారబోతుందా ఏం చేస్తుంది ప్రభుత్వం అనే ఒక చర్చ ఉంది సతీష్ ఏం చెప్తారు ఓవరాల్గా ఏం చర్చ జరుగుతోంది మొత్తానికి
ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దళిత బంధు పథకంలో భాగంగా అనేక యూనిట్లు ఒకటే యూనిట్లు అయితే వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉపాధి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ యూనిట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ యూనిట్ నిరుపయోగంగా మారేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కొన్ని యూనిట్లు కొంతమంది కొన్ని యూనిట్లు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అనువైనటువంటి గ్రామీణ ప్రాంతాలకు అనువైనటువంటి వ్యాపార వ్యవహారాలు లేకపోవడం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు అనువుగా ఉండేటువంటి ఉద్దేశం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది కూడా ఈ పశువుల గేదెల పెంపకం కోసం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునేటువంటి దిశగానే దరఖాస్తులు చేసుకునేటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఉండేటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళంతా కూడా పాడి పశువులనే ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించినటువంటి సూచనల మేరకు రైతులైతే రైట్. సో చిన్న టెక్నికల్ ప్రాబ్లం తో మనకు మేరకు దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ మేరకు పశువులు వస్తాయా లేదా అనేటువంటి దానిపైన కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎస్ అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి గతంలో కూడా మనం ఇంతకుముందు పలువురు రైతుల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకున్నటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం పశువులను పంపిణీ చేస్తామంటూ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దళితులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారి నుంచి 20,000 రూపాయల పైచులకు డీడీలు తీసుకొని 3 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా వాళ్ళకి పశువులు పంపిణీ చేయలేదు. 3 సంవత్సరాల కాలంగా పడిగాపులు పడుతూ ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మంత్రులను కలిశారు, ప్రజాప్రతినిధులను కలిశారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి పశువుల పంపిణీ అనేటువంటి జరగలేదు. ఇప్పుడు కూడా పశువులు రావడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం గతంలో కూడా చేశాం, మన రాజనూస్ తెరపైకి తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎస్సీలకు సంబంధించి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి రైతులను ఇక్కడ నుంచి హర్యానాకు తీసుకెళ్లి అక్కడ పశువులు కొనుగోలు చేసేటువంటి విషయం లోపల వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయాన్ని రాజనూస్ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతా స్పందించి వాళ్ళకు కొంత సౌకర్యాలు కల్పించినటువంటి విషయం కూడా మనం తెరపైకి తీసుకొచ్చినటువంటి విషయం తెలిసింది. అంటే ఈ విధంగా దీంతో పాటుగా పశువుల కొనుగోలుకు సంబంధించి ఇక్కడి వాతావరణం అక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుందా, అక్కడి నుంచి వచ్చినటువంటి గేదెలు ఇక్కడ ఈ వాతావరణాన్ని తట్టుకొని ఉండగలుగుతాయా, అక్కడ పాల ఉత్పత్తి వచ్చినటువంటి మేరకు ఇక్కడ వస్తుందా అనేటువంటి విషయం లోపల అనేక రకాలైనటువంటి సందేహాలున్నాయి. వీటన్నిటికీ మించి ఇంకొక ప్రధానమైనటువంటి విధంగా వినిపిస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఈ పశువుల కొనుగోలు అదేవిధంగా తరలింపుకు సంబంధించి దళారుల వ్యవస్థ అనేటువంటిది రంగప్రవేశం చేసి రైతులకు న్యాయం జరగకుండా ఇటు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టి దళారులు బతికేటువంటి ఇటు రైతులకు చెందకుండా అటు ప్రభుత్వానికి చెందకుండా ఉండేటువంటి విధంగా దళారులే ఈ రైతుల సొమ్మును కూడా కొల్లగొట్టి నాణ్యత లేనటువంటి పశువులను ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి గేదెలు ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయి రైతులు నష్టపోయినటువంటి సందర్భాలను కూడా మనం చాలా వరకు చూసాం. అంటే ఈ విధంగా అనేక రకాలైనటువంటి అనుమతులు, దాంతోపాటుగా కొనుగోలు చేసుకునేటువంటి రైతులకు కూడా సరిపడ భూమి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పచ్చి గడ్డి కోసం కూడా భూమి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా ఉద్యమా రైతులు తెచ్చుకున్నారా మధ్య దళారులు బాగుపడ్డారా అనేటువంటి రీతిలో కాకుండా నిజంగా రైతులు లబ్ధి పొందేలాగా ఎవరైతే ఆ గేదెలను కొనుగోలు చేసేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవి కొనుగోలు చేసి వాటితో లబ్ధి పొంది పాడి పరిశ్రమ ఉత్పత్తి పెరిగితే లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అపోహలు లేకుండా అదేవిధంగా అటువంటి మధ్య దళారుల వ్యవస్థ లాభపడేటువంటి విధంగా కాకుండా నిజంగా రైతులు బాగుపడేలా నిజంగా రైతులు అభివృద్ధి సాధించేలా ఈ ప్రణాళిక రూపకల్పన జరగాలి. గేదెలు కూడా పంపిణీ అదే విధంగా అంటే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను తట్టుకొని పాల ఉత్పత్తి పెరిగేలా ఉండేలా కూడా చర్యలు చేపట్టాలన్నటువంటి విధంగానైతే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో డబ్బులు వచ్చాయి కదా అనేటువంటి విధంగా వాటిని వృధా చేయడం కాకుండా వాళ్ళు నిజంగా వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలనేటువంటి విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పరమేశ్వర్ సతీష్, అంటే గొర్రెల పంపిణీలో జరిగినటువంటి ఈ కొనుగోలు విషయంలో జరిగినటువంటి ఈ గోల్మాల్ వ్యవహారం చాలా ప్రజల్లో ఒక చర్చ జరిగింది.
అంటే దాంట్లో ఒక సందర్భంలో ప్రజల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం అంటే అధికారులు టిఆర్ఎస్ నేతలకు మధ్య కొంత వ్యవహారం అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ కొనుగోలు గోల్మాల్లో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి అది మనం ప్రత్యక్షంగా చూసాం సో ముఖ్యమంత్రి గారు అన్నారు గతంలో గత 4 ఏళ్లలో 2 కోట్ల 4 కోట్ల 2 ఏళ్లలో 4 కోట్ల గొర్రెల్ని ఇచ్చి సంపద సృష్టించబోతున్నాం అని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు కానీ ఈ గోల్మాల్ జరిగింది దీంట్లో కూడా ఈ ఇంటర్నల్ గా ఏదో దాగి ఉంది ఒక తిరకాస ఉందన్న నిపుల నుంచి రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ సో దీన్ని ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కనిపిస్తా ఉంది సో ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే సో మీడియా కావచ్చు లేకపోతే మనపై ఉన్నటువంటి బాధ్యత సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజల్ని మనం ఎట్లా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది పరమేశ్వర్ మీరు అన్నట్టుగా ఇతం గతంలో కూడా గొల్లకుర్మలకు ఆ గొర్రెల పంపిణీ కార్యక్రమం లోపల అనేక రకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి మధ్య దళారీ వ్యవస్థ బతకడం తప్ప నిజంగా గొర్రెలు అదేవిధంగా ఆ గొర్రెలను సాధుకొని బతికేటువంటి గొల్లకుర్మలకు లాభం జరిగినటువంటి పరిస్థితి లేదు 32,250 రూపాయల డీడీలు తీసిన తర్వాత 3 సంవత్సరాలు గడిచినా కూడా గొర్రెలను పంపిణీ చేయకపోవడం అదేవిధంగా 3 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఆ గొర్రెలను కొనుగోలు చేసేందుకోసం ఇతర రాష్ట్రాలకు ఇక్కడనేటువంటి రైతులను తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ ప్రభుత్వానికి కాకుండా అదేవిధంగా రైతులకు మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి దళారీ అక్కడ దళారుల వ్యవస్థ అనేటువంటి దాపురించి ఇటు అధికారులను అదేవిధంగా వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని నాణ్యత లేనటువంటి గొర్రెలను అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి 110,000 రూపాయల యూనిట్ కాస్ట్కు విలువకు తక్కువగా ఉండేటువంటి గొర్రెలను రైతులకు అంటగట్టి వాళ్ళ యొక్క చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అంటే ఇటు ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యం నీరుగారిపోయింది ఏ విధంగా అంటే ఈ దళారి వ్యవస్థ అనేటువంటి ఉండడం మూలంగా దళారులు అనేటువంటి వాళ్ళు రంగప్రవేశం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఒకవైపు కొంతవరకు అధికారులు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా దళారులు కూడా మధ్యవర్తులుగా వ్యవహరించి పూర్తి స్థాయి లోపల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటు ప్రభుత్వాన్ని ఖజానాను కొల్లగొట్టి అటు రైతులకు కూడా అన్యాయం జరిగేటువంటి రీతిలో వ్యవహరించారు అట్లా కాకుండా ఈ పశువుల పంపిణీ లోపల గేదెల పంపిణీ లోపల ఏదైతే దళిత బంధు పథకం కింద గేదెలు కొనుగోలు చేసేటువంటి రైతులకు అన్యాయం జరగకుండా ముందు ప్రణాళికాబద్ధంగా ప్రతి నాణ్యమైనటువంటి గేదెలను రైతులకు సాధించే దిశగా ప్రణాళిక రూపకల్పన చేయాలనేటువంటిది అయితే డిమాండ్ ఉంది రైట్ సతీష్ మీరు లైన్ లో ఉండండి మనకు నేరెల్ల మహేందర్ గౌడ్ గారు అదేవిధంగా రాములు కుమార్ గారు ఇద్దరు జాయిన్ అయి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మహేందర్ గౌడ్ గారు నమస్తే సార్ మహేందర్ గౌడ్ గారు వినిపిస్తుందా సార్ రైట్ ఓకే ఒకసారి సార్ మీరు మ్యూట్లో ఉన్నారా మహేంద్ర గౌడ్ గారు రైట్ ఓకే రైట్ రాములు కుమార్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాములు కుమార్ గారు నమస్తే సార్ రైట్ రాములు కుమార్ గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి దళిత బంధులో జరుగుతుంది ఏంది అనే ఒక చర్చ ప్రజల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఈరోజు ఏదైతే అక్కడ దళిత కుటుంబాలకు ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో ఈ 10 లక్షల కుటుంబాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వారికి కొన్ని యూనిట్స్ని కేటాయించింది దాంట్లో కొంతమంది ముఖ్యంగా దాదాపు 3,000 పై చెలుకు చిన్న సన్నకారు రైతులు దళిత కుటుంబాలు వారు ఈ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపారు సో దానికి దరఖాస్తు చేసుకున్నారు సో ప్రభుత్వం వారికి బర్రెలు కొనిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక చర్చ తెరపైకి వచ్చింది ముఖ్యంగా ఏదైతే గతంలో గొర్రెల పంపిణీలో జరిగినటువంటి గోల్మాల్ ఇప్పుడు కూడా జరగబోతుందా దీంట్లో అధికారులు కావచ్చు ఇటు మరోవైపు టీఆర్ఎస్ నేతల కుమ్మక్కుతో వీరిని నష్టం చేసే పరిస్థితి కనిపిస్తుందా వీరికి ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉందా అనే ఒక చర్చ జరుగుతుంది అంటే దళారులు బాగుపడే పరిస్థితి ఉంది తప్ప రైతులకు సరైన న్యాయం జరుగుతుందా అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో దీన్ని ఎట్లా మీరు చూస్తారు సార్ ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దళిత మిత్రులను దళిత సోదరులను రాజకీయ క్రీడలో బలిపశు చేసే కార్యక్రమమే జరుగుతున్నట్టుగా కనబడుతుంది గతంలో ఈ రైతు బంధు దళిత ఏదైతే ప్రకటించినప్పుడు నేరుగా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించినటువంటి అకౌంట్ లో నేరుగా మేము 10 లక్షలు జమ చేస్తామని చెప్పారు తదుపరి మనకు 16 మీటింగ్ లో ప్రభుత్వ దళిత ఉద్యోగస్తులకు ప్రకటిస్తామని చెప్పారు తర్వాత కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో వారికి యూనిట్ ఇస్తామని చెప్పారు
పరిస్థితులు అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారికి ఇవ్వడం అనేది అభినందనీయమైనటువంటి అంశమే. కానీ మన గతంలో చూసాము గదు మనకు ఇది యాదవ సోదరులకు కానీ ఇది కులాలకు సంబంధించినటువంటి మనకు ఆ పనులు కనుక గొడ్లు కనుక ఇచ్చిన క్రమంలో అనేక రకాలైనటువంటి అధికారిక పరమైనటువంటి ఎక్కడికో చిత్తూరుకు కొవ్వూరుకు వెళ్ళే చక్కటి నుంచి కొనుక్కొని ఇక్కడికి వచ్చేసరికి ఆ యొక్క దళార్ల వ్యవస్థల వల్ల సరైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే వారు సరైన విధమైనటువంటి లబ్ధి పొందడం అనేది జరగలేదు. కాబట్టి దీని వల్ల అధికారులకు యొక్క విధానం వల్ల ఈ యొక్క ఎవరైతే యూనిట్ లబ్ధిదారు ఉన్నారో ఆ లబ్ధిదారుడికి నేరుగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత సోదరులను ఆదుకోవాలనే సదుద్దేశం కనుక ఉన్నట్టయితే నేరుగా వారకుంటే 10 లక్షలు జమ చేసినట్టయ్యేది ఉంటే వారు పాడి పశువులను కానీ వారి కుటుంబ వ్యవస్థను కానీ బాగుపరచుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారు దళిత సోదరులలో చాలా మంది నిరుపేద కుటుంబాలలో వృద్ధులు ఉంటారు, వివిధ రకాల కుటుంబ పరిస్థితులు ఉంటారు. వారు అలాంటి వాటిని తీసుకొని వారు ఎక్కడికో పనికొచ్చుకొని దాన్ని వాళ్ళు సాధుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఇది ఒక ఈ యొక్క పథకం ఏదైతే ఉన్నదో ఈ లబ్ధిదారులు ఎంపిక విధానం అనేది కూడా కొంచెం పారదర్శకంగా ఉండాలి. దీనిలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉండడం అనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పాడి పశువులు క్రమంలో నేరుగా జమ చేస్తే వారు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుందండి. రైట్ సార్, ఓకే, ఎస్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే రైతుల అకౌంట్లో నేరుగా వారికే డబ్బుల్ని జమ చేస్తే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారు అంటే బర్రెల్ని తెచ్చుకోవచ్చు, గొర్రెల్ని తెచ్చుకోవచ్చు, ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు, లేదు వారు ఆర్థికంగా కొంత వారికి ఉన్నటువంటి కష్టాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వమే యూనిట్ల పేరుతో యూనిట్లు కేటాయించి వారికి గొర్రెలు ఇప్పిస్తాం, బర్రెలు ఇప్పిస్తాం, ఇంకొక వ్యాపారం చిన్న చితక వ్యాపారం మేము పెట్టిస్తామని చెప్పి ఈ మధ్యలో దళారులకు ఒక రకంగా కొమ్ము కాసే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుందా అంటే నిజంగా మీరు చెప్పినట్టుగా అదే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ప్రజల్లో కొంత అవగాహన ఈ విషయంపై రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మహేందర్ నరేళ్ల మహేందర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లా. మహేందర్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సో మహేందర్ గౌడ్ గారు, సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి? సర్కార్ తీరుపైన ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, గొర్రెల విషయంలో జరిగిందే, ఇప్పుడు మరోసారి బర్రెల విషయంలో జరగబోతుందా? నేరుగా ఎందుకు ఆ 10 లక్షల రూపాయలని అకౌంట్లో వేయలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకని తన దగ్గర పెట్టుకొని వారిని అంటే ఓట్ల కోసం తీసుకొచ్చిన ప్రభుత్వం ఓట్ల కోసమే తెచ్చిందనేది అందరికీ తెలుసు. సో ఓట్లు వేసేంత వరకు దాన్ని తన దగ్గర పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉందా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి? ఈ దళిత బంధు అనేది కేవలం ఎలక్షన్ కోసం పెట్టింది అనే విషయం ప్రతి ఒక్కరికి దళితులకే అర్థమవుతుంది. మనకు కాకుండా మిగతా కులాలకు కాకుండా దళితులకు కూడా అర్థమైంది ఏంటంటే కేవలం ఎలక్షన్ కోసమే పెట్టారు అనే విషయం మనకు తెలిసింది. అది కాకుండా ఈ దళిత బంధుకు సంబంధించిన 30 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30 ఐటమ్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా చాలా మంది ట్రాక్టర్లు కావాలి, కార్లు కావాలని చెప్పి పెట్టుకున్న తర్వాత ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే మీ నియోజకవర్గంలో 9,000 కార్లు ఉన్నాయి, 6,000 ట్రాక్టర్లు ఉన్నాయి, మళ్ళీ మీరు ఇవి తీసుకొని ఏం చేస్తారు, మీరు ఏం చేయలేరు వీటితో అని చెప్పి ఆ 2 పక్కకు పెట్టడం జరిగింది. ఆ 2 ఐటమ్స్ ఇవ్వడం లేదు. మిగతా విషయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఐటమ్ కావాలన్నా ఇప్పుడు మొన్న మా దగ్గరకు మా చెల్పూర్ గ్రామానికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా సంబంధించిన దళితుడు సార్ మనకి డబ్బులు పడ్డాయి మరి మేము ఏం చేయాలని అడిగినప్పుడు మీరు ఏం ఐటమ్ పెట్టుకున్నారంటే మేము బర్రెలు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఒక 1 నెల రోజులు హర్యానాకు వెళ్తాం, అక్కడ ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు బర్రెలు కొంటాం. హర్యానా వేదరకు మన తెలంగాణ వేదరకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే హర్యానా తీసుకుపోయి అక్కడ దళిత దళారులను మాత్రం పెంచి పోషించడం కోసమే ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకు హర్యానా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి వచ్చే పర్సంటేజ్లకు సంబంధించో లేకపోతే దళారు వ్యవస్థను బాగుపరచడం కోసం మాత్రమే ఈ స్కీమ్ ఉంటుంది అనే ఒక ఉద్దేశం. రెండవది ఏంటంటే అసలు వీళ్ళకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ మా అకౌంట్లలో ఉంటుందా ఉండదా అనేది గందరగోళం వాళ్ళ పరిస్థితుల్లో ఇవాళ దళితులు ఉన్నారు. ఎందుకంటే మా హుజరాబాద్ నియోజకవర్గంలో కొంతమంది అకౌంట్లకి వెళ్ళి క్యాష్ రిటర్న్ వేయనే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ వీళ్ళ అకౌంట్లకి వెళ్ళి వాపస్ ఇచ్చుకునే సిస్టమ్ ఉంది అనేది ఒకటైతే జనాలకు అర్థమవుతుంది. మన అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత మన ప్రమేయం లేకుండా డబ్బులు రిటర్న్ వేసే పరిస్థితి ఉంది అంటే రేపు పొద్దున అందరి అకౌంట్లకి వెళ్ళి ఎనుకకు మళ్ళిస్తారు అనే రైట్ సార్. మహేందర్ రెడ్డి గారు, మహేందర్ గౌడ్ గారు రైట్. మనకు బెజాడే బీరప్ప గారు మనకు జాయిన్ అయి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రైట్. సో రైట్, ఓకే. మొత్తం మీద ఇది హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో బీరప్ప గారు మనతో జాయిన్ అయ్యారు, బెజాడే బీరప్ప, బీజేపీ నేత. బీరప్ప గారు నమస్తే అండి. నమస్కారం సార్.
సో బీరప్ప గారు, సో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతుంది ఏంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే విశ్లేషించుకుంటే సో మరోసారి ఒకసారి గొర్రెల పథకం మనకు గుర్తుకొస్తుంది, గొర్రెల పంపిణీ పథకం మనకు గుర్తొస్తుంది. ఈరోజు పైస డబ్బులు ఇచ్చినట్లే దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చినట్లే ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ బర్ల పేరుతో మరొకసారి వాళ్ళని మోసం చేయబోతుందా అనే అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంటే దళారులకు మేలు చేసేందుకు ఒక కుట్రపూరితంగా స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారనే ఒక చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? మనం ఏం చెప్తారు ఓవరాల్గా? నిజంగానే ఒకవేళ వాళ్ళకి ఇప్పించాలి అని అనుకుంటే సో మీరు యూనిట్లు ఇవ్వడం కాదు, డబ్బులు వారి అకౌంట్లలో నేరుగా వేస్తే వారికి అవసరమైనటువంటి కావలసినటువంటి వ్యాపారం చేసుకుంటారు, అవసరమైనటువంటి వాటి డబ్బులు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను తీర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం వారిని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందనే ఒక చర్చ జరుగుతోంది. అంటే ఇది ఎవరి మేలు కోసం ప్రభుత్వం వ్యవహరిస్తోంది సార్? ఈ ప్రభుత్వం దళిత బంధు పేరుతోటి ప్రజలందరినీ మోసం చేస్తుందన్న విషయం ఈరోజు దళితులతో పాటు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు గొర్రెల సేమ్ స్కీమ్ గొర్రెల స్కీమ్ కింద యాదవులకు స్టార్ట్ చేసేది, అప్పుడు కూడా వివిధ రాష్ట్రాలకు గొర్రెల కోసం తీసుకెళ్లి 31,250 రూపాయలు కట్టించి ఆ గొర్రెలను అక్కడే అమ్మేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆ గొర్రెలు మళ్ళీ మన దగ్గరకు వచ్చే వరకు చనిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు ఒక్క గొర్రె కూడా లేదు ఆ రోజు ఇచ్చింది. ఈ రోజు రేపు బర్ల విషయం కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ బర్లు మాత్రమే ఇవ్వాలని వాళ్ళు దళితులు కోరుకున్నా కూడా ఇది దళారులు డబ్బులు సంపాదించుకుంటారు తప్ప ఈ రోజు దళితులకు ఉపయోగపడేది ఒకటి కూడా లేదండి. ఎందుకంటే రైతు బంధు ఎట్లయితే టింగు టింగు మన అకౌంట్లలో పడుతుంది అన్నారో ఆ విధంగా ఈరోజు దళిత బంధు పడాలి. పడితే అప్పుడు ఇప్పుడు నా కుటుంబానికి 10 లక్షలు పడ్డాయి, పడితే నేనేం చేస్తాను, నా ఇంట్లో చదువుకునే బిడ్డ ఉంది, చదువుకునే బిడ్డ ఉంటే ఆమె బీటెక్ చదివిపోయడానికో ఎంటెక్ చదివిపోయడానికో లేకపోతే ఇంజనీరింగ్ ఇంకో మెడికల్ సీట్ కోసమో నేను చదివిపించుకుంటా, లేదు నాకు ఏదైనా బిజినెస్ ఆల్రెడీ ఉంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, లేదు నేను ఒక ట్రాక్టర్ కొనుక్కుంటా ఒక కారు కొనుక్కుంటా, నా ఇష్టం వచ్చినా నాకు ఏదైతే ఫీజబిలిటీ ఉంటుందో నాకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని చేసుకుంటా, ఒక హోటల్ పెట్టుకుంటా. అసలు మీరెవరండి డిసైడ్ చేయడానికి? ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నైజాం పరిపాలన కొనసాగిస్తుందా? దళిత బంధు ఇస్తా ఉన్నప్పుడు అకౌంట్లో వేసేయండి మీరే కదా, ప్రతి అకౌంట్లో వేస్తా అని చెప్పారు. ప్రతి అకౌంట్లో 10 లక్షల రూపాయలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు దళితులలో వేయండి, అకౌంట్లో వేయండి. వేసిన తర్వాత ఏం చేస్తారో మేము చూసుకుంటాం కదా, మీకెందుకు? అంటే మా చేయి పట్టుకొని నడిపిస్తారా మీరు? మేము చదువుకునే అవకాశాలు మాకు కలిపారు, బిజినెస్ చేసుకునే అవకాశాలు మాకు కలిపారు. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తయారైందంటండి, ఓట్లు పడదాకనే అవసరం మనతోటి. ఓట్లు అయిపోయినాయంటే కథం ఇక. ఈరోజు ఓట్లు జర డిలే అయినా అనగానే హుజూరాబాద్ లో మళ్ళీ ఆపేసారు, డబ్బులన్నీ ఆపేసారు. ఫస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే పంపిణీ స్టార్ట్ చేశారు, ఎలక్షన్లు ఆగి కొంచెం డిలే అవుతుంది అనగానే డబ్బులు ఆపేసారు. దళిత బంధు వల్ల దళారులు బాగుపడతారు తప్ప ఈరోజు రాష్ట్రంలో దళితులు బాగుపడే అవకాశాలు ఏ విధంగా లేకుండానే ఈరోజు కేసీఆర్ గారు చేస్తా ఉన్నారని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీరప్ప గారు, మహేందర్ గౌడ్ గారు, రాములు, సతీష్కు ధన్యవాదాలు. ముందుగా ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తీసుకొచ్చినటువంటి ఈ దళిత బంధు ఏదైతే ఉందో ఇది మరో గొర్రెల పంపిణీ పథకం కాబోతుంది. ఎందుకంటే గతంలో గొర్రెల స్కీమ్ ఏ విధంగా అయితే దళారుల చేతిలో చిక్కుకొని రైతులు మోసపోయారో వారిని ఎక్కడో వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఆ గొర్రెలు కొని అక్కడ అమ్మించినటువంటి పరిస్థితి ఉంది. సో అది చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చర్చలు జరిగాయి, ప్రజలు కూడా దాంట్లో కొంత అవగాహన వచ్చింది. సో మరో ఆ పథకం ఇది కాబోతుందా, మరి ప్రజల్లో కొంత అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని నేరుగా ప్రజలకే ఆ కుటుంబాలకే నేరుగా 10 లక్షల రూపాయలు ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో సో హుజూరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే దళిత బంధు అర్హులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అప్రమత్తం చేసే ఉద్దేశంతో రాజ్ న్యూస్ ఈ సబ్జెక్ట్ని తీసుకుంది. ప్రజల్లో కొంత అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఏం గోన్మాలు జరుగుతుంది, దీని వెనకాల ప్రభుత్వం ఏం చేస్తుంది, దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.